నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం గృహలక్ష్మికి సంబంధించిన 9 మంది లబ్ధిదారులకు మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉన్న వారికి 3 లక్షల రూపాయలను అందజేస్తున్న మాట నిలబెట్టుకున్నారని అన్నారు. దీనిలో భాగంగా నస్కల్, నిజాంపేట, నందిగమ్మ, జచ్చెర్వో, నగరం గ్రామాలలో గృహలక్ష్మికి ఎంపికైన లబ్ధిదారులకు ఇంటింటికి తిరుగుతూ ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తున్నారు. మండలానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డికి మండల ప్రజలు ఇళ్లవేళలా రుణపడి ఉంటారని తెలిపారు. గృహలక్ష్మి లబ్ధిదారులచే ఎంపీపీ ఫోన్ ద్వారా ఎమ్మెల్యే పద్మా దేవేంద్రతో మాట్లాడించారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరిరెడ్డి, ఉప సర్పంచ్ బాబు, బీఆర్ఎస్ నాయకులు మావరం రాజు, వై వెంకటేశం, లక్ష్మీ నరసింహులు, రంజిత్ గౌడ్, సిద్ధరాం రెడ్డి, రెడ్డిశెట్టి రవీందర్, గురుగుల సుధాకర్, నాయిని మహేష్, తాడే మల్లేశం, శేఖర్, బండారి ఎల్లం, నరేష్, నాగరాజు పాల్గొన్నారు. మండలంలోని మరి గృహలక్ష్మి పథకం కింద మంజూరైనటువంటి ప్రొజెక్టులు గౌరవ ఎమ్మెల్యే పద్మాధర్ గారి ఆదేశానుసారము మరి గ్రామాల వారిగా తిరిగి మరి వారి ఇంటి వద్ద ఈ యొక్క ప్రొడ్యూంగ్లను ఇవ్వడం జరిగింది. మరి దీనివల్ల మా యొక్క గౌరవ ఎమ్మెల్యే పద్మాచంద్రరెడ్డి గారికి మా మండల తరఫున, గ్రామ తరఫున మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాము. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇచ్చిన మాట ప్రకారం మరి మనవతిపోయిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఈరోజు మరి ఇలా పేదుంటి యొక్క కళను మరి విజయవంతంగా చేయడానికి కోసము మరి ఈరోజు ఒక్కొక్క ఇంటికి మరి 3 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఒక గృహలక్ష్మి పథకం కింద ఈరోజు లబ్ధిదారులకు మరి మరి యొక్క ప్రొడ్యూ ఇవ్వడం జరిగింది. మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్ సహకరించిన పద్మదేవేంద్ర రెడ్డి గారికి మరియు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 3 లక్షలు ధన్యవాదాలు. పథకాలకి మంజూరు చేసినటువంటి 9 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా సీఎం కేసీఆర్ గారికి, అట్లాగే శ్రీమతి పద్మదేవేంద్ర రెడ్డి గారికి మా గ్రామ మా లబ్ధిదారుల తరఫున ధన్యవాదాలు తెలుసు.